हाई हेलो एव्री वन वेलकम बैक टू माय लिटिल फ्लोरेट यूट्यूब चैनल वेलकम बैक टू वन मोर कुकिंग वीडियो अंडी इदे रेगुलर रोटीन कर्री काकरकाय फ्राई सो मुंदुगा ऑयल हीट अयिन तर्वात कोंचेम जिलकर आवालू पसुपु कोत्तिमीर करिवेपाकु अलाने पचिमिर्ची आनियन्स वेसुकोनी फ्राई चेसुकोवाली सो इदंता रोटीन गाने चेसुकुनेदे अन्नमाट बेसिक गा वेसे इंग्रीडियंट्स सो काकरकाय फ्राई अनेदी नाकु चाला इष्टम काकरकाय अंटे अंड मा पाप कूडा तिंटदन्नमाट इंट्लो सो अंदुके नेनु रेगुलर गा कुक चेस्तू उंटानु अंड चाला मंदिकी काकरकाय अंटे अंतगा इष्टम उंडदु चेदुगा उंटुंदनि चेप्पेसि बट चेदु अनेदी मन हेल्थ की मंचिदंडी सो काकरकाय अनेदी डेफिनेट गा वन मंथ कि ओक्कसारैना अट्लीस्ट ट्रई चेयंडि तिनडानिकी सो अदी इदी फ्राई अयिन तर्वात अल्लं वेल्लुल्लि पेस्ट वेसुकोनि ओकसारि बागा कलुपुकुंदामु कलुपुकुन्न तर्वात మనం ఫస్ట్ గా కాకరకాయ అనేది బాగా క్లీన్ గా వాష్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ తీసేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి సో ఇక్కడ నేను ఆల్్రెడీ కట్ చేసుకొని అందులో వేసేసుకుంటున్నాను సో మీకు చేదుగా ఉండొద్దు అనుకుంటే వీటిని క్లీన్ వాటర్ లో salt వేసుకొని ఈ పీసెస్ అన్ని అందులో వేసుకొని బాగా స్క్వీజ్ చేసుకోండి అప్పుడు గ్రీన్ కలర్ దంతా వెళ్లిపోతది అండ్ కొంచెం చేదు అనేది తగ్గుతుంది మరి మొత్తం తగ్గదు స్వీట్ గా ఉంటుందనేతే నేను చెప్పను కాకపోతే బాగా చేదుగా లేకుండా కొంచెం చేదు అనేది తగ్గుతుంది అలా చేస్తే అండ్ నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను కదా కొందరు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటారు కొందరు రౌండ్ గా కట్ చేసుకుంటారు సో అది మీ ఇష్టము నేను ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి నేను చేసుకున్నాను సో ఇలా ఫ్రై చేసుకోవాలి మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే కూడా ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చండి మీకు క్రిస్పీగా వస్తది సో ఇలా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 టు 3 మినిట్స్ అలానే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి సో చాలా టేస్టీగా ఉంటది అంటే కొంచెం చేదుగా ఉంటుంది నాకు ఇష్టం కాబట్టి నేను రెగ్యులర్ గా తింటూ ఉంటాను కాబట్టి నాకు పెద్దగా చేదు ఏమ అనిపించదు అండ్ ఈ కాకరకాయ తినడం వల్ల చేదుగా ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ లో ఉంటాయండి సో షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీక్లీ వన్స్ తినడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ నచ్చితే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ అండి సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో